విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు చిచ్చు చల్లారడం లేదు. అర్బన్ పార్టీ అధ్యక్షుడు రెహమాన్, ఎమ్మెల్యే వాసుపల్లి మధ్య కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యేకు రెహమాన్ సంధించిన లేఖాస్త్రం పార్టీలో విభేదాలను మరోసారి బయటపెట్టింది. నేతల వలసలతో అంతర్మధనంలో పడ్డ అధిష్టానానికి ఈ పరిణామాలు మరింత తలనొప్పిగా. విశాఖ జిల్లా టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణేష్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధ్యక్షుడిగా ఆయన ఉన్నంతకాలం పార్టీ కార్యాలయం గుమ్మం తొక్కనని శపథం చేశారు. అర్బన్ పార్టీ సమావేశాలతో పాటు కీలకమైన మీటింగులకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ కార్యాలయంలో అనేక సమావేశాలు జరిగినా అత్యంత కీలకమైన ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులపై త్రిసభ్య కమిటీ చర్చలు జరుపుతున్న పార్టీ కార్యాలయం వైపు వాసుపల్లి గణేష్ కన్నెత్తి కూడా చూడలేదు. పార్టీ పరంగా ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలకు అర్బన్ పార్టీ అధ్యక్షుని కనీసం పిలవడం లేదు. ఈ పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న రెహమాన్ పలుమార్లు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖకు వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు పరిస్థితిని వివరించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వాసుపల్లికి రెహమాన్ సంధించిన లేఖాస్త్రం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ నియమావళిని అనుసరించి వరుసగా సమావేశాలకు గైరహాజరైతే సంజయ్ శకూరే అధికారం అధ్యక్షుడుకుంటుందే. ఇప్పుడు రెహమాన్ పంపిన లేఖను ఎమ్మెల్యే ఏ విధంగా పరిగణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 6 నెలల నుంచి పార్టీ ఆఫీస్కి రాకపోతే కార్యకర్తలను అయితే మనం వదులుతామా? పిలిచి అడుగుతాం కదా. 3 సార్లు రాకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఉంది కదా. అదే అధికారం మినిస్టర్ మీద ఉంటుంది, ఎమ్మెల్యే మీద ఉంటుంది. అందుకని సహనంగా అన్నీ చిన్న చిన్నవి ఎక్కడ ఏదైనా ఉన్నా పొరపచ్చాలు, మన పిల్లలు కదా అని నేను వెళ్తున్నా. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. కైండ్లీ ప్రొసీడ్ అని పెడితే ఏమనుకుంటారు? పర్వాలేదు, నేను రాను, మీరు పైకి చెప్పుకోండి పర్లేదు అని ఒక సంకేతం ఇచ్చినట్టే అది. అందుకనే ఈరోజు పంపించాను హైకమాండ్కి. పార్టీ కార్యక్రమాలకు స్వయంగా తానే ఆహ్వానించిన ఎమ్మెల్యే స్పందించడం లేదనేది రెహమాన్ వాదన. అదీకాక వాట్సాప్లో పంపిన లేఖకు ఎమ్మెల్యే నుంచి వచ్చిన కైండ్లీ ప్రొసీడ్ అనే రిప్లై రెహమాన్కు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఎన్నికల ముందు నుంచే వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ కాస్త మరింత తీవ్ర రూపం దాల్చింది. దీనిపై పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.